చేసినప్పుడు కూడా జనసేన పార్టీ పేరు కలపిస్తూనే ఉంటారు అనుకుంటా వాళ్ళు. అందుకనే ఎక్కడ ఏం జరిగినా రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా సరే జనసేన పార్టీకి అంటగట్టేస్తూ ఉంటారు. ఎక్కడో రాజల్లో వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వుకుంటే జనసేన పార్టీ నాయకులు అంటారు. ఎక్కడో ఎవో గొడవ పడితే జనసేన పార్టీ నాయకులు అంటారు. అసలు జనసేన పార్టీకి సంబంధం లేకపోయినా, అసలు రాజకీయాలకు సంబంధం లేకపోయినా రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా సరే జనసేన పార్టీ పేరు వాళ్ళు తీస్తారు, తీసి ప్రముఖంగా ప్రచారం చేస్తారు. దీని అర్థం ఏంటంటే జనసేన పార్టీ నాయకులు అవినీతి పరులు, అవాచక శక్తులు, ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పేసి పరోక్షంగా చెప్పే ఉద్దేశం తప్ప ఇంకోటేం లేదు. మనం ఎన్నికల ముందు కూడా చూసాం కదా, టీడీపీతో పొత్తన్నారు, అదన్నారు, ఇదన్నారు, ముసుగులు తీసేవన్నారు, పార్ట్నర్స్ అన్నారు, ఏదేదో 30 సీట్లు అన్నారు, 40 సీట్లు అన్నారు, ఇన్ని తప్పుడు ప్రచారాలు చేశారు మనం చూసాం. రాష్ట్రవ్యాప్తంగా కూడా మనం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సాక్షి పత్రికలు దహనం కూడా చేయడం జరిగింది. మరి అంత పరోజులు అంత విష ప్రచారం చేసింది సాక్షి పత్రిక. పవిత్రమైన జర్నలిజం అర్థం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నీచ పనులకు పాల్పడుతున్నారు. మరి ఆయనకే వదిలేద్దాం, అది ఇది కరెక్టా కాదా అనేది వదిలేద్దాము. అయితే మన మీద ఒక బాధ్యత ఉంది కదా, మన మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది, మనం ఖండించాలి. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇక టాపిక్ వస్తే విజయవాడలో ఒక ఇద్దరు యువకుల మధ్య వచ్చిన గొడవ, అది పర్సనల్ డిఫరెన్స్, ఇద్దరు స్నేహితులు అనొచ్చు, ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చిన వ్యక్తిగత భేదాభిప్రాయాల వల్ల వారు రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకోవడం జరిగింది. అందులో సందీప్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది, అలాగే కేటీఎం పండు అనే వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతానికి ప్రాణాపాయ స్థితి అయితే తప్పు స్థితి నుండి బయటపడ్డారు. ఈయన ఇది వార్త, ఇద్దరు స్నేహితులు కూడా ఒకే కులానికి చెందినవారు, ఇద్దరు కూడా కాపులే. అయితే ఇందులో సందీప్ అనే వ్యక్తి ఎప్పుడో 2015లో వినాయక చవితికి ఏదో ఒక పండక్కి శుభాకాంక్షలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు బొమ్మేశారంట, అది తీసి ఇదిగో జనసేన పార్టీ నాయకుడు అని చెప్పేసి సాక్షిలో ప్రచారం చేస్తున్నారు. ఒక సందీప్ గారే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు చాలా చిన్న వయసు కూడా అనమాట, కాపు యువకులు ఎక్కడైతే 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు యువకు యూత్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ ఏ బ్యానర్ వేసినా, ఎక్కడ ఏ శుభాకాంక్షలు చెప్పినా, ఏ బ్యానర్ వేసినా అందులో చిరంజీవి గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేయడం అనేది జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఈయనే కాదు, చాలా ప్రాంతాలు వేస్తూ ఉంటారు. ఈ బొమ్మ వేసిన ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ కాదు, వీళ్ళు టీడీపీ పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కాదు, ఇంకో పార్టీ కావచ్చు. వీళ్ళు వ్యక్తిగతంగా ఏవి ఫ్లెక్సీలు వేసుకున్నా, పండగలకు శుభాకాంక్షలు చెప్పినా, ఏం చేసినా ఇవి కాపు యూత్ అంతా కూడా చిరంజీవి గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వాడుకుంటారు. ఈ బొమ్మలతో పాటుగా రంగాగారి బొమ్మ కొన్ని ప్రాంతాల్లో వాడతారు, ముద్దగడ గారి బొమ్మ కొన్ని ప్రాంతాల్లో వాడతారు, కొన్ని ప్రాంతాల్లో శ్రీకృష్ణదేవరాయల బొమ్మ కూడా వాడటం జరుగుతుంది. అంటే ఒక బొమ్మ ఉన్నంత మాత్రమే ఒక ఫ్లెక్సీలో ఆ వ్యక్తి ఈ పార్టీకి చెందినవాడని చెప్పడం మాత్రం, ముఖ్యంగా కాపులు సంబంధించి చెప్పడం ముమ్మాటికి తప్పు. అది కాపులు అన్ని పార్టీల్లో ఉన్నారు, కానీ అన్ని పార్టీల్లో ఏ పార్టీల్లో ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా చిరంజీవి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వాడుకుంటారు. ఇది మనందరూ తెలిసిందే. ఈ చిన్న విషయం సాక్షి పత్రికకి తెలియలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. తెలిసే ఉంటుంది కానీ తప్పుడు ప్రచారం చేయాలని చేస్తుంది సాక్షి పత్రిక. ఇక దీని ఈ విషయానికి వస్తే ఈ మిత్రులు ఎవరైతే రెండు వర్గాలుగా చిలిపి కొట్టుకున్నారో వీళ్ళకి వైసీపీ పార్టీ కూడా కాదు, వీళ్ళు వైసీపీ పార్టీ కాదు, జనసేన పార్టీ కూడా కాదు, వీళ్ళు టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులు. టీడీపీ పార్టీకి సంబంధించి దేవినేని బాజీ గారి కొడుకు చందు వర్గంలో వీళ్ళు కొనసాగుతున్నారు, ఆయన అనుచరుల కింద ఉన్నారు. గత వారం వరకు కూడా వీళ్ళిద్దరు కూడా చాలా జిగివి దోస్తులు, ఇద్దరు మంచి స్నేహితులు, ఇద్దరు పార్టీలకు వెళ్తారు, పండగలు చేసుకుంటారు, పార్టీలు చేసుకుంటారు, చాలా మంచి స్నేహితులు. అయితే ఒక యువకుడు ఒక మహిళని ఈవిటి చేసిన గొడవలో ఈ ఇద్దరు కూడా ఆ వ్యక్తికి అనుకూలంగా వ్యతిరేకంగా చీలిపోవడం జరిగింది. ఆ మహిళ దగ్గర వచ్చిన గొడవ వల్ల వీళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయి చూసుకుందాము, నువ్వెంత అనుకుని వాదులాడుకుని పలానా టైంకి పలానా చోటకు రా అని చెప్పి ఇద్దరు కూడా వార్నింగ్ ఇచ్చుకుని ఆ చోటకి వెళ్ళి కత్తులతో విచక్షణారహితంగా నరుక్కున్నారు. అంతా కూడా జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోయిందంట. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో రెండు నిమిషాల్లో నరుక్కున్నారు. ఆసుపత్రికి వెళ్ళిపోయే ఒక అతను చనిపోయాడు. చాలా చాలా అతి తక్కువ సమయంలో ఇష్యూ మొత్తం అయిపోయింది, అక్కడ మొత్తం మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. అది పరిస్థితి. ఇది ముఖ్యంగా అసలు ఇది రాజకీయ పార్టీలు కూడా సంబంధం లేదు. ఇద్దరు వ్యక్తులు ఒక విషయం, ఒక మహిళ ఈవిటీజింగ్ కేసు సంబంధించి రెండు వర్గాలుగా చీలిపోయి వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నారు. ఇది టీడీపీ మీద వైసీపీ దాడు, వైసీపీ మీద జనసేన దాడు, జనసేన మీద వైసీపీ దాడు, అసలు రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం లేదు. ఒకవేళ రాజకీయ పార్టీలకు అంటగట్టాలనుకుంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సాక్షి పత్రిక ఎవరైనా సరే టీడీపీకి అంటగట్టుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఈ వ్యక్తులు దేవినేని అవినాష్ వర్గంలో ఉండేవారు. ఇది టీడీపీలో దేవినేని అవినాష్ గారు టీడీపీలో ఉన్నప్పుడు దేవినేని అవినాష్ వర్గంలో ఈ వ్యక్తులు కొనసాగారు. దేవినేని అవినాష్ గారు టీడీపీకి
వీళ్ళందరూ దేవుని బాజీగా వర్గంలో కొనసాగుతున్నారు. వాళ్ళ వాళ్ళపై చెందు కింద పనిచేస్తున్నారు. ఒకవేళ మీరు పార్టీలకు అంటగట్టాలనుకుంటే టీడీపీ పార్టీకి అంటగట్టుకోండి, అక్కడ టీడీపీ పార్టీకి అంటగట్టుకోండి. అంతేకాని జగదీష్ మా జనసేన ప్రస్థానం మాత్రం తీసుకురావద్దు. ఇక వెల్లంపల్లి గారు అంట విజయవాడ వెస్ట్ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి గారు మంత్రి గారు మాట్లాడుతున్నారంట జనసేన పార్టీ పేరు. అయ్యా నమస్కారం సార్. నమస్కారం అండి. ఎందుకంటే తప్పుడు మాటలు మాట్లాడతారు, మీ సాక్షి పత్రిక కంటే విలువలే మొత్తం వదిలేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు. మీరు కూడా ఇంత విలువలు వదులుకుంటారు? మంత్రి పదవి శాశ్వతం, మీ ఎమ్మెల్యే శాశ్వతమా? ఒకసారి గెలుస్తారో సార్ ఓడిపోతూ ఉంటారు. ఏది శాశ్వతం కానీ మంత్రి పదవి కోసం, ఎమ్మెల్యే పదవి కోసం ఈ రోజు నాడు మీరు ఇంత దిగజారాలు చెప్పండి. స్థానిక విజయవాడ వాసిగా ఉన్న మీకు ఏం జరిగింది తెలియదా? మీకు జనసేన పార్టీ పేరు ఏం తెలుస్తున్నారు? ఎందుకు బయటికి తీస్తున్నాం? మీరు సరిచేసుకోండి సార్, సరిచేసుకోండి. వెల్లంపల్లి గారు మీరు కూడా ఒకప్పుడు మెగా అభిమాని, మెగా ఫ్యాన్. మీరు కూడా చిరంజీవి గారి కుటుంబానికి ఇప్పటికి కూడా విధేయులుగా ఉన్నారు. మీరు చిరంజీవి గారు సంబంధించి ఎవరైనా విజయవాడ వచ్చినప్పుడు మీరే రిసీవ్ చేసుకుని దుర్గమ్మ దర్శనం వరకు కూడా వెనకాల నుండి చేపిస్తారు. ఇప్పుడు రాజకీయంగా మీరు విభేదించవచ్చు, రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా చిరంజీవి కుటుంబానికి చాలా సన్నిహితులు. మీరు మీరు చాలా సందర్భాల్లో కూడా రాజకీయాల్లోకి రాకముందు కూడా చిరంజీవి గారు బొమ్మేసుకుని చాలాసార్లు ఫ్లెక్సీలు పెట్టిన సందర్భం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అప్పుడు సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరు పడితే వారు అటు అభిమానులు కావచ్చు, ఇటు కాపు సామాజిక వర్గం కావచ్చు, చాలామంది చిరంజీవి గారు బొమ్మ, పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వాడుకుంటూ ఉంటారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకే చెప్తున్నాను, మీరు కూడా ఒక మెగా ఫ్యాన్ కాబట్టి, మెగా కుటుంబానికి విధేయులు కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు తెలియదు కాదు, అది ఎంతో మంది బొమ్మ వాడుకుంటూ ఉంటారు. ఆ బొమ్మన్నంత మాత్రమేనా? ఇదిగో జనసేన అనడం అనేది చాలా దారుణంగా ఉందండి. వెల్లంపల్లి గారు ఒకసారి సరి చేసుకోండి సార్. ఇక సాక్షి విషయంలోకి వస్తే ఇది పవన్ కళ్యాణ్ గారు బొమ్మ ఫ్లెక్సీలు వేసిన ప్రతి ఒక్కరు జనసేన పార్టీ అయితే మీ పార్టీ 10 సీట్లు కూడా వచ్చాయి కాదు. ఈరోజు అసంఖ్యాకంగా ఉన్న కాపు సామాజ వర్గం సుమారు 28% అనుకుందాం. ఆ 28%లో 20% రాష్ట్ర వ్యాప్తపడి వాళ్ళు 20% ఓట్లు కాపులు ఓటే మట్టి ఈరోజు మీరు 50% ఓట్లతో అధికారంలో ఉన్నారు. ఆ 20%